ఈ ఐదుగురు మంత్రులకు జగన్ ఝలెక్ వైసీపీలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదం చాలా మంది కొంపలు ముంచబోతోంది అని అంటున్నారు ఇప్పటిదాకా చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనీసం ఇరవై నుంచి పాతిక మంది దాకా టికెట్లకు ఎసరు రాబోతోందని అంచనా ఉంది దాని మీద జగన్ పేర్లైతే చెప్పలేదు కానీ చూచాయిగా తన మనసులో మాటను బయట పెట్టేశారు టికెట్ ఇవ్వకపోయినా అంతా తనవారే అని కూడా చెప్పుకున్నారు వారికి పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గదని కూడా స్పష్టం చేశారు ఇదిలా ఉంటే ఇప్పుడు పాతిక మంది మంత్రులలో కనీసంగా ఐదుగురు గరిష్టంగా ఎనిమిది మంది మంత్రులకు నో టికెట్ అని జగన్ చెప్పబోతున్నారని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది ఆ లిస్టు చూస్తే ఉత్తరాంధ్రలో ఇద్దరు సీనియర్ మంత్రులకు ఈసారి టికెట్ లేదని అంటున్నారు వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు తనకు ఈసారి పోటీకి ఆసక్తి లేదని చెప్పేశారని అంటున్నారు అయితే తన కుమారుడికి టికెట్ ఇచ్చి తనను పెద్దల సభకు పంపాలని జగన్ ని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది అలాగే విజయనగరానికి చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తనకు టికెట్ ఈసారి ఇవ్వకపోతే తన సత్యమణి బొత్స జాన్సీరానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు ఒకవేళ అటు నుంచి ఇటైతే బొత్స ఎంపీగా విజయనగరం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు ఇక కోస్తా నుంచి ఇద్దరు మహిళా మంత్రులకు టికెట్ లేదు రాదు అని ప్రచారం సాగుతోంది ఈ మహిళా మంత్రులు ఇద్దరు కీలకమైన మంత్రిత్వ శాఖలనే నిర్వహిస్తున్నారు కానీ వారి పనితీరు అటు మంత్రులుగా ఇటు ఎమ్మెల్యేలుగా కూడా పెద్దగా సంతృప్తిని అధినాయకత్వానికి ఇవ్వడం లేదని అంటున్నారు ఇదే వరుసలో రాయలసీమకు చెందిన ఒక మహిళా మంత్రి జగన్ మంత్రివర్గ విస్తరణలో రెండవసారి పదవిని దక్కించుకున్న ఫైర్ బ్రాండ్కి ఈసారి టికెట్ కష్టమని అంటున్నారు ఈ లిస్టులో ఇంకా కోస్తాకే చెందిన ఒక మాటకారి మంత్రి కూడా ఉన్నారని అంటున్నారు ఆయనకు కూడా టికెట్ ఉండదని అంటున్నారు ఆయన విపక్షాల మీద ప్రతిరోజు మీడియా ముందు కౌంటర్లు సెటైర్లు వేయడంలో ఘనాపాటి కానీ తన సొంత నియోజకవర్గంలో గ్రాఫ్ పడిపోతున్నా పట్టించుకోవడం లేదు అంటున్నారు ఇక ఆయన మంత్రిగా తన శాఖ కూడా సమర్థంగా చేయడం లేదని అంటున్నారు ఇంకోవైపు చూస్తే గోదావరి జిల్లాలో ఒక సీనియర్ మంత్రికి కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉందని అంటున్నారు ఇలా చూసుకుంటే కనుక మంత్రివర్గంలో మూడొంతుల మందికి ఈసారి నో ఛాన్స్ అని జగన్ అనేటట్లు ఉన్నారని ప్రచారం అయితే ఉంది దీంతో మంత్రులకే టికెట్ లేకపోతే మన సంగతి ఏంటి అని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుండెదడ మొదలైందని అంటున్నారు